అలర్జీ లేదని చెప్తా ఉంటారంట కదా ఆయన. ఆయన ఇప్పుడు ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఆయన? ఎవరబ్బా ఎవరు నాకు ఎవరు తెలుస్తలేదు. ఇంకా ఆయన అంతేనా ఆయన రాజకీయ జీవితం? టీఆర్ఎస్లో మళ్ళీ ఏమన్నా గుర్తింపు వచ్చే పదవులు వస్తాయా? ఎవరు ఎవరు నాకు చెప్తా, నాకు తెలుస్తలేదు మీరు చెప్పేది. ఎవరు ఇంకా ఎమ్మెల్సీతోనే లాస్ట్ అయిపోతా? ఆయన శ్రీయర్ గారు మా జిల్లాకు అవసరం అండి, తప్పది. ఏ మీ జిల్లాకు అవసరమే కానీ పార్టీ ఎంపీ గెలిచిన అతను తీసుకొచ్చి మంత్రిని చేశారు, మంత్రి అయిపోయింది ఏదో చేశారు, ఇక ఆయన కనిపించకుండా పోయాగుంటే ఆయన గౌరవం ఉన్నదండి, గౌరవం ఉన్నది. రేపు గౌరవం కూడా ఇస్తారు. మీరే అగౌరవపరుస్తున్నారని తప్పది. నిన్న మొన్న ఎవరితో ఉన్నాడు శ్రీయర్ గారు? మేమిద్దరం కలిసే ఉన్నాం. మా ఒక్క ఊరు మీ తగాది ఇప్పుడు కాదు కదా, టీడీపీ దగ్గర నుంచి ఉంది కదా. తప్పదండి, ఆయన మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షు కలిసి పనిచేసినాం. ఆయన మంచి వర్కర్ అండి, మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. నేను శ్రీయర్ గారిని నేను గౌరవిస్తాను. మీరు అడ్మినిస్ట్రేటర్? ఆయన మీకేం తెలియదు అని అంటాడు. సరే, ఆయన ఎప్పుడు కూడా అన్నాడు అండి, మంచి అడ్మినిస్ట్రేటర్, ఆనెస్ట్. బీజేపీకి వెళ్ళి ఆలోచన ఏదో ఉన్నారని చూడండి. అవకాశాలు ఇవ్వకపోతే ఏం చేస్తాడు పాపం ఆయన? టీఆర్ఎస్ పార్టీనే ఉంటాడు చూడండి, ఉంటాడు. ఇలాగే ఉంటాయి అవకాశం అనేది దొరుకుతుంది. దొరుకుతుందా? తప్పకుండా హామీ ఇస్తున్నారా? 100% పార్టీ ఇచ్చింది, పార్టీ ఆయన గౌరవిస్తుంది, పార్టీ వదిలిపెట్టాను పోయినప్పుడు. ధర్మారెడ్డి కూడా ఈసారి సీటు రాదు, అందుకోసం ముందుగానే వెళ్ళిపోదామని ఆలోచన. ధర్మారెడ్డి ఎట్లా పోతాడు? మంచి మంచి వర్కర్, మా ఎమ్మెల్యేలు అట్లా ఈజీగా. అంటే ఈ జిహెచ్ఎంసీ దుబ్బాక ఎలక్షన్ చూసిన తర్వాత సిట్టింగులకి ఎక్కువ మందికి మార్చకపోతే సీరియస్ గా పని చేసుకుంటాడు. ఆయన నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఆయన ఏది అడుగుతుంది సీఎం గారు చేశాడు. ధర్మారెడ్డి ఈజ్ ఎ వర్కర్.